ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా అండగా నిలుస్తుంది. ఆపద కాలంలో ఆదుకునే బంధువుల సర్కార్ నుంచి 5 లక్షల రూపాయల సాయం బీమా రూపంలో బాధిత కుటుంబాలకు అందుతుండగా ఆ కుటుంబానికి ఈ సొమ్ము ఎంతో ఆసరాగా నిలుస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టగా ఒక రూపాయి కూడా రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా 18 నుండి 59 ఏళ్ల వయసున్న ప్రతి రైతుకు 5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇది 2018 ఆగస్టులో ప్రారంభించి ఒక్కో రైతు 3487 రూపాయల ప్రీమియాన్ని ప్రతి ఏడాది ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లిస్తుంది. దీంతో రైతు కుటుంబానికి ధీమా కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. 62503 మంది మనం ఎల్ఐసి ద్వారా మనకు జరిగింది. మనం రైతు బీమా చేసుకున్నారు. దాంట్లో 180 మంది 2 సంవత్సరాల గాను 180 మంది చనిపోయినారు. వారికి 9 కోట్ల రూపాయలు నగదు అందించిన వాళ్ళ డైరెక్టు వాళ్ళ అకౌంట్లోనే చేసిండ్రు. ఈ మనకు జమ చేయడం పడ్డది. ఈ 2020-21 ప్రస్తుత సంవత్సరానికి కానీ దాదాపు 32,000 మందికి మనకు ఈ రైతు బీమాలో మనకు ఎన్రోల్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం, మన దీంట్లో ఉన్న ముఖ్య గమనిక ఏంటంటే, పోయిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా ఒక రైతుకు 3487 రూపాయలు గవర్నమెంటే కట్టి ఎల్ఐసి చేస్తుంది.